హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగుబడి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం స్టాక్ మార్కెట్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం మనం డబ్బుని ఇన్వెస్ట్ చేయడానికి బాండ్స్ అని గోల్డ్ అని బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ అని రియల్ ఎస్టేట్ అని ఎన్నో ఉన్నాయి కానీ ఉండగా మనం స్టాక్ మార్కెట్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఎందుకంటే వీటన్నిటికన్నా స్టాక్ మార్కెట్లో ఎక్కువ రాబడి ఉంటుంది కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ స్టాక్ మార్కెట్లో రిస్క్ కూడా ఎక్కువే కానీ మనం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసినట్టయితే తప్పకుండా మంచి లాభాలను పొందగలం ఒకవేళ మనం మన డబ్బుని బ్యాంకులో కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆ సంవత్సరానికి ఎనిమిది నుంచి తొమ్మిది పర్సెంట్ మాత్రమే రిటర్న్ అనేది వస్తుంది అదే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక్కోసారి బంగారం రేటు పెరగవచ్చు అలాగే పడిపోవచ్చు అదే బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే అసలు ఇంత రాబడి అనేది రాదు చాలా తక్కువ ఉంటుంది అదే రియల్ ఎస్టేట్లో అయితే రాబడి ఉంటుంది కానీ అది కొంత వాల్యూ దగ్గర స్టక్ అయిపోవడం జరుగుతుంది అదే స్టాక్ మార్కెట్లో అయితే మనం ఎంచుకున్న కంపెనీ మంచిగా పర్ఫార్మెన్స్ చేసినంత కాలం మన షేర్ వాల్యూ పెరుగుతూనే ఉంటుంది మనం ఈ స్టాక్ మార్కెట్ నుంచి ఎంతవరకు లాభాలు సంపాదించవచ్చో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను మీరు విప్రో కంపెనీ గురించి వినే ఉంటారు సపోజ్ ఒక ముప్పై సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై ఆ టైంలో విప్రో కంపెనీలో కనుక ఎవరైనా పదివేలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆల్మోస్ట్ అది ఈ టైన్కి ఐదు వందల ముప్పై ఐదు కోట్లు అయ్యాయి అది ఎలాగో చూద్దాం పంతొమ్మిది వందల ఎనభైలో విప్రో షేర్ వాల్యూ వంద రూపాయలు ఉండేది అప్పుడు కనుక మనం పది వేలు పెట్టి వంద షేర్లు కొను అనుకుందాం మనం కొన్నది వందే షేర్లు అయినప్పటికీ కంపెనీ బోనస్ షేర్లను ప్రకటించడం అలాగే షేర్లను స్ప్లిట్ చేయడం ద్వారా రెండు వేల పద్నాలుగు నాటికి ఆ వంద షేర్లు తొంభై ఆరు లక్షల షేర్లుగా మారాయి ఈ స్ప్లిట్ చేయడం బోనస్ షేర్లు ప్రకటించడం వంటి వాటి గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం అంటే రెండు వేల పద్నాలుగు నాటికి మన దగ్గర తొంభై ఆరు లక్షల విప్రో షేర్లు ఉన్నాయి అలాగే రెండు వేల పద్నాలుగులో విప్రో షేర్ వాల్యూ ఐదు వందల యాభై ఏడు రూపాయలు ఇప్పుడు ఐదు వందల యాభై ఏడు ఇంటూ తొంభై ఆరు లక్షలు వేస్తే దాదాపుగా ఐదు వందల ముప్పై ఐదు కోట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే ఈ ఐదు వందల ముప్పై కోట్లు కూడా ఎటువంటి ట్యాక్స్ కట్టగలదు ఎందుకంటే ఇవి లాంగ్ టర్మ్ క్యాపిటల్గా కన్సిడర్ చేస్తారు మీకు అనిపించవచ్చు పదివేల రూపాయలు ఇలా ఐదు వందల ముప్పై కోట్లుగా అవుతాయని ఖచ్చితంగా అవుతాయి మనం లాంగర్ పీరియడ్లో ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి ఇలా విప్రో ఒకటే కాదు సిప్ల ఇన్ఫోసిస్ రిలయన్స్ టైటాన్ వంటి ఎన్నో కంపెనీలు దాదాపు ఎలాంటి లాభాలను అందించాయి కావాలంటే మీరు ఏదైనా కంపెనీ షేర్ ప్రైస్ షీట్ని లాంగ్ టర్మ్లో చూసినట్టయితే దాదాపు అన్ని కంపెనీలు ఎక్కువ లాభాలు అందించినట్టు తెలుస్తాయి ఒకవేళ మీరు అదే పదివేలు ఏ బంగారంలోనో బాండ్స్లోనో బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లోనో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇంత లాభాలు వచ్చిండేవే కాదు కాబట్టి మంచి కంపెనీలను ఎంచుకుని వాటిలో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా మనం కూడా మంచి లాభాలు పొందగలం మరి అటువంటి మంచి కంపెనీలు కనిపెట్టడం ఎలా వేటిని ఆధారం చేసుకుని ఆ కంపెనీలను ఎంచుకోవాలి అనే దాని గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం స్టాక్ మార్కెట్కి సంబంధించిన మరిన్ని వీడియోలు మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీకు ఎటువంటి సందేహాలు కానీ సూచనలు కానీ ఉన్నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ